వందే భారత్ సెమీ హై స్పీడ్ రైళ్లన్నీ నరేంద్ర మోదీ ప్రారంభించుకుంటా వెళ్తున్నారు కదా, ఈ రైళ్లన్నీ ఎక్కడ తయారైనాయో మీకు తెలుసా? తెలంగాణలో. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, అవన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. వందే భారత్ సెమీ హై స్పీడ్ రైళ్లని నరేంద్ర మోదీ సాధించిన విజయాల్లో ఒకటిగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలోనూ వందే భారత్ సెమీ హై స్పీడ్ రైళ్ళని ఆయనే స్వయంగా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికీ పదికి పైగా ట్రైన్లు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఇంకొకటి స్టార్ట్ చేయబోతున్నారు నరేంద్ర మోదీ. సో ఈ సందర్భంగా ముచ్చటగా మూడే విషయాలు నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, వందే భారత్ రైళ్ళన్నీ కూడా మేడ్ ఇన్ తెలంగాణ రైళ్ళు. నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రారంభిస్తున్న రైలు, ఇప్పటి వరకు ప్రారంభించిన రైళ్ళు ఒకటి తప్ప మిగతా అన్నీ కూడా వందే భారత్ రైళ్లను తయారు చేస్తోంది తెలంగాణలోనే. 2017 ఏప్రిల్లో రైల్వే బోర్డు దేశంలో సెమీ హై స్పీడ్ రైళ్లను తయారు చేసేందుకు ఆమోదం తెలిపింది. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ బాధ్యతలను తీసుకుంది. 2018 అక్టోబర్ నాటికి ఒక రైలుని తయారు చేసింది. అప్పట్లో ఈ రైలుకు పెట్టిన పేరేంటో తెలుసా? రైల్ 18. మరో 4 నెలల్లో అంటే 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించారు. న్యూఢిల్లీ వారణాసి మధ్య నడిచే ఈ రైలుకి వందే భారత్ అని పేరు పెట్టారు. రైల్వే బోర్డు ఆమోదం తెలిపి రైలు తయారయ్యేందుకు 18 నెలలు మాత్రమే టైం తీసుకున్నారు. ఆ తర్వాత రైలును పరీక్షించి ప్రజల్లోకి తీసుకురావడానికి 4 నెలలు మాత్రమే టైం తీసుకున్నారు. ఈ రైళ్ల తయారీకి పలు సంస్థలు పోటీ పడగా తెలంగాణకు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 2021 ఈ కాంట్రాక్ట్ దక్కింది. మొత్తం 44 రైళ్లని తెలంగాణలో తయారు చేస్తున్నారు. ఇంకా మిగతా రైళ్ళకి కూడా టెండరు రెడీ అవుతుంది. వందే భారత్ ఫస్ట్ సర్వీసు మాత్రం చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేస్తే, రెండో సర్వీస్ నుంచి ఇప్పటి వరకు దేశంలో నడుస్తున్నటువంటి మిగతా ట్రైన్లన్నింటినీ కూడా సప్లై చేస్తుంది తెలంగాణ నుంచే. రంగారెడ్డి జిల్లా కొండకల్లో ఈ ఫ్యాక్టరీ ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద రైలు ఫ్యాక్టరీ. యాక్చువల్గా 1000 కోట్లతో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేశారు ఫస్ట్. తర్వాత స్విట్జర్లాండ్ సంస్థ స్టాడ్లర్ రైలు మరో 1000 కోట్లు పెట్టుబడులు పెట్టి మేధా సర్వో డ్రైవ్స్తో జతకట్టింది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ రెండు సంస్థలతోనూ ఎంఓయూలు కుదుర్చుకుంది కేటీఆర్. ఈ సంస్థలు తెలంగాణలో అడుగుపెట్టాయంటే దానికి ఆయన తీసుకున్న చొరవే కారణం అని చెప్పక తప్పదు. ఐ హోప్ యూ డూ రిమెంబర్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం మాటిచ్చింది, ఆ కాపీ కూడా మీకు ఇస్తాను కావాలంటే. 6 నెలల్లోనే ఇండియన్ రైల్వేస్ ద్వారా వరంగల్లో ఒక వ్యాగన్ ఫ్యాక్టరీ, ఒక కోచ్ ఫ్యాక్టరీ పెడతాము, పరిశీలిస్తామని మాటిచ్చారు. 3.5 ఏళ్ళైపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ల్యాండ్ కూడా ఇచ్చి ఉన్నాము, 72 ఎకరాలు. కానీ అక్కడి నుంచి ప్రోగ్రెస్ లేదు. రిపీటెడ్ రిమైండర్స్ ఫ్రమ్ నో లెస్ ఎ పర్సన్ దెన్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గారిని అడిగారు. అయ్యా, ఇది మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని అడిగారు. మా ఎంపీలు ఒకసారి కాదు, పలుమార్లు లోక్సభలో, ఢిల్లీలో ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది, కానీ ఇంతవరకు పురోగతి లేదు. వాస్తవానికి రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కూడా ఒకటి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కావాల్సినంత భూమిని కేటాయించింది. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటికి కూడా ఏర్పాటు చేయలేదు, చెయ్యము అని కూడా చెప్పేసింది. సరే, అది దాన్ని వదిలేసుకుంటే చట్టబద్ధంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఈ హామీని పక్కన పెట్టేసి ఆ తర్వాత రాజకీయాల కోసం పక్క రాష్ట్రంలో మాత్రం ఒక కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. సరే, అది వేరే కదా. సో రెండో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వందే భారత్ రైలు చక్రాలు తయారవుతుంది మన దేశంలో, యుక్రెయిన్లో. వందే భారత్ రైలు పూర్తిగా భారతదేశంలోనే తయారైంది, ఇండిజినస్ అని చెప్తున్నారు. కానీ దీని చక్రాలు మాత్రం యూరోప్ దేశాల్లో, యుక్రెయిన్ మిగతా దేశాల్లో తయారవుతుంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే, మన దేశంలో ఇప్పటికీ కూడా ఫోర్జ్డ్ వీల్స్ తయారు చేయట్లేదు, కాస్ట్ వీల్స్ మాత్రమే తయారవుతున్నాయి. కాస్ట్ వీల్స్ అంటే ఏంటి? ఐరన్ని ఒక నమూనాలో పోత పోసి తయారు చేసినటువంటి చక్రం. దీని మ్యాక్సిమం స్పీడు 130 కిలోమీటర్స్. ఫోర్జ్డ్ వీల్ అంటే చక్రాన్ని పోత పోసిన తర్వాత అందులో మళ్ళీ ఎలాంటి లోటుపాట్లు లేవు అని నిర్ధారించుకునేందుకు 1 కి 10 సార్లు దాన్ని పరీక్షించి చూస్తారు. దీనికి కొంత ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఈ దీని స్పీడు కూడా ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. దీన్ని మన దేశంలో ఇప్పటికి కూడా తయారు చేసే ఫ్యాక్టరీ లేవు, ఈ ఫోర్జ్డ్ వీల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ. దీంతో యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. యుక్రెయిన్లో యుద్ధం స్టార్ట్ అయింది కదా, ఆ తర్వాత
పక్క దేశాలకు అక్కడి నుంచి పక్క దేశాలకు తరలించి ఆ దేశాల నుంచి ఇండియాకి విమానాల్లో కూడా తీసుకొచ్చారు. అంత ఎఫర్ట్ పెట్టి దీన్ని తీసుకొస్తున్నారు అన్నమాట. మూడవ విషయం ఏంటంటే బర్రెలు గుద్దితే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ముందు భాగం ఎందుకు పచ్చడి పచ్చడి అవుతుంది అనేది కూడా ఒకటి నార్మల్గా బయట ట్రెండ్ అవుతుంది. సో దీనికి అధికారులు చెప్పే సమాధానం ఏంటంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి అని చెప్తున్నారు. యాక్సిడెంట్ ఎందుకు అవుతున్నాయి, బర్రెలు వస్తున్నాయి కాబట్టి, గుద్దుతోంది కాబట్టి. సో వందే భారత్ పచ్చడి కాకుండా ఉండాలంటే ఆ ముందు భాగం ఏం చేయాలి అంటే దానికి చెప్పేది ఏంటంటే రైల్వే లైన్ మొత్తం కూడా బర్రెలు రాకుండా ఒక గోడ కట్టాలి. గోడ కడితే ఇబ్బంది కాబట్టి ఫెన్సింగ్ అన్నా వేయాలి. మొత్తం హై స్పీడ్ రైల్ కారిడార్ మొత్తం కూడా దీన్ని పటిష్టం చేయాలి అని చెప్పి ఇలా ఉంటున్నాయి వాళ్ళ సమాధానం. అయితే సెమీ హై స్పీడ్ రైలు కాబట్టి దీని ముందు భాగాన్ని ఏరోడైనమిక్ ఆ డిజైన్లో చేశారన్నమాట. స్పీడ్గా వెళ్తుంది కదా ట్రైను, సో దానికి గాలి ఒత్తిడి పడుతుంది దాని మీద. సో దాన్ని తగ్గించడానికి, ఆ ఒత్తిడిని తగ్గించడానికి ఈ ఏరోడైనమిక్ అనే డిజైన్ ఉపయోగపడుతుంది. అయితే వందే భారత్ రైల్లో ఈ ఏరోడైనమిక్ డిజైన్ ఉంది కదా, దీన్ని తయారు చేయడం, ఇది ఒక డిజైను, దానికి ఒక పదార్థం ఉంటుంది కదా, ఆ పదార్థం ఏంటంటే ఫైబర్ ప్లాస్టిక్ల ఆ రెండింటిని మిక్స్ చేసి తయారు చేశారన్నమాట. సో స్పీడ్గా రైలు వెళ్తున్నప్పుడు బర్రెలు అడ్డం వస్తే అవి ఈ ఫైబర్ ప్లాస్టిక్కి గుద్దుకుని పచ్చడి పచ్చడి అవుతుంది, ఆ ముందు భాగం దెబ్బతింటుంది. సో వాస్తవానికి దీన్ని ఇంకా గట్టిగా కూడా తయారు చేయొచ్చు అనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే తయారీ నాణ్యత ఏమైనా పెంచుతున్నారా అంటే ఆ దిశగా మాత్రం ఇప్పటి వరకు రైల్వే అధికారులు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. వాళ్ళు ఏం చెప్తారంటే యాక్సిడెంట్ అయ్యి రైలు ముందు భాగం కనుక దెబ్బతింటే వెంటనే దాన్ని మార్చడానికి అవసరమైనటువంటి ఫైబర్ ప్లాస్టిక్ భాగాలను మాత్రం ఆ రైలు ఎక్కడైతే స్టార్ట్ అవుద్దో స్టేషన్ అక్కడ ఏర్పాటు చేస్తాం అని చెప్తున్నారుగా, తప్ప దీన్ని ఇంకా మెరుగుపరుస్తాం, దీని నాణ్యతను పెంచుతాం అనేలాగా చేయట్లేదు. దీనివల్ల కూడా కొంత ఇలాంటి ట్రెండ్ అవుతుందన్నమాట, బర్రెలు గుద్దితే పచ్చడి పచ్చడి ఎందుకు అవుతుంది అనేది.